హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ధ్యానామృతం అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్ గత కొన్ని ఎపిసోడ్స్గా ప్రతి ఒక్క ధ్యాని అనుభవాలు వారి యొక్క జీవిత సందేశం అవన్నీ కూడా పత్రిమేడం గారి యొక్క విశ్లేషణతో అత్యద్భుతంగా ఈ యొక్క ధ్యానామృతం మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో సాగుతుంది ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క అనుభవాలు ఈ యొక్క ధ్యానం ద్వారా అండ్ ఎంతోమంది ధ్యానులు కొత్తగా వచ్చే ధ్యానులందరూ కూడా ఈ ధ్యానామృతం ద్వారా అందరి అనుభవాలు తెలుసుకుంటూ వారి యొక్క ధ్యాన జీవితాన్ని ఒక ఇంకాస్త కొత్త మార్గంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ యొక్క ధ్యానామృతం సో ఫ్రెండ్స్ మన నార్త్ ఇండియన్ మాస్టర్ యొక్క అనుభవం గత ఎపిసోడ్లో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వాటి యొక్క అనుభవాలు కొద్ది వరకు తెలుసుకుందాం ఈ యొక్క ఎపిసోడ్లో ఆ అనుభవం యొక్క విశ్వరూపం పత్రి మేడం గారి మాటల్లో ఈరోజు మనందరం తెలుసుకుందాం మేడం వెల్కమ్ టు ధ్యానామృతం నమస్తే సో మేడం గత ఎపిసోడ్లో ఒక నార్త్ ఇండియన్ మాస్టర్ ఒక అనుభవం ఒక మాకు టీజర్ చూపించారు అవును ఇప్పుడు సినిమా చూపించే టైం వచ్చేది మేడం సో మెయిన్ పిక్చర్ ఇక్కడే ఉంది ఆడ యొక్క అనుభవం సారాంశం అంతా కూడా ఓకే గుడ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అక్కడ చెప్తుంటే అసలు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది చాలా ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ నా మైండ్కి టచ్ అవుతాయి మైండ్ ఏంటి హార్ట్కి టచ్ టచ్ అవుతాయి ఓకే మీరు ఇంత బాగా గుర్తుపెట్టుకొని ధ్యానామృతంలో చెప్తున్నారంటేనే ఇట్ హ్యాస్ ఈస్ ఓన్ సిగ్నిఫికెన్స్ డెఫినెట్లీ అందులో దిస్ ఈస్ ద రైట్ టైం టు టాక్అబౌట్ డెత్ డెత్ ముఖ్యంగా ముఖ్యంగా కరెక్ట్గా మరి ఈ సీజన్ తగ్గట్టుగా మంచి ఎక్స్పీరియన్స్ మేడం అండ్ ఈ రీసెంట్ టైమ్స్లో డెత్ అనే పదం చాలా మందికి అలవాటు అవుతుంది అలవాటు ఊతపదైపోయి ఊత పదం అయిపోయింది ఓకే సార్ ఎన్నో సెషన్స్ లో నో డెత్ గురించి నో డెత్ గురించి ఆత్మకి డెత్ లేదు కి డెత్ లేదు చెప్తూనే ఉన్నారు ఆయన సో వాడి యొక్క జర్నీ ఒక భౌతిక శరీరం అయిపోయా కూడా జర్నీ విల్ కంటిన్యూ దట్ విల్ కంటిన్యూ దట్ ఈస్ ఇంకా లాంగ్ టైం పోవాలి అది ఆ సోల్ జర్నీ అనేది చాలా 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 దూరం పోవాలి ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో జన్మలు తీసుకొని మళ్ళీ పైకి వచ్చి జన్మ తీసుకొని పైకి వచ్చి ఆ దాంట్లోంచి ఎక్స్పీరియన్స్ సంపాదించి దాంట్లోంచి ఒక దాన్ని ఏమంటారు నాలెడ్జ్ తీసుకొని ఓకే ఆ నాలెడ్జ్తో పైకి వెళ్ళి మళ్ళీ ఇంకో హోమ్ చూసుకొని ఆ ఓంలో మళ్ళీ తనకి కావాల్సిన నాలెడ్జ్ దొరుకుతుందా లేదా అనే చూసుకొని ఆ హోమ్ చూసుకుంటారు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరుకుతుందో చూసుకొని ఎక్కడ దొరుకుతుందో ఇక ఏ తల్లి కడుపులోకి వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ దొరుకుతుందో అది వాళ్ళు చూసుకుంటారు సో అక్కడున్న మెంబర్స్ కానీ వాళ్ళు పెరిగే కల్చర్ కానీ అంతా కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుంటే వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ స్టెప్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్లాన్ తెచ్చుకోవడం అనేది కూడా ప్రాబ్లం తెచ్చుకోవడం అనేది కొన్ని కొన్ని మన ఫ్రీ విల్ నేను చెప్పాను ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను ఫ్రీవిల్ తో వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని నెత్తి మీద వేసుకుంటూ ఉంటారు అది కాకుండా రియల్ లైఫ్లో కొన్ని కొన్ని రిలేషన్స్ సంబంధించిన కానీ ఉద్యోగం సంబంధించి కెరియర్ సంబంధించింది కానీ అవన్నీ అవుతుంది యా ఓకే సో మెయిన్ పాయింట్స్ చేసుకుంటారు అక్కడ టర్నింగ్ పాయింట్ పుట్టడం ఎలాగా సిబ్లింగ్స్ ఎలాగా తర్వాత పెళ్ళి ఆ ఫ్యామిలీ పిల్లలు ఇంతవరకే ఈవెన్ డెత్ కూడా ఒక్కోసారి సెలెక్ట్ చేసుకుంటారు ఓకే నాకు ఈ టైప్ ఆఫ్ డెత్ కావాలని సో ఇదంతా వాళ్ళ చాయిస్ మీద డిపెండ్ అయింది ఎవ్రీథింగ్ బై చాయిస్ నో బై ఛాన్స్ ఓకే కొందరేమో డైరెక్ట్గా వచ్చేసి ఆట ఆడేస్తారు కొందరు తెలుసుకొని ఆట ఆడేస్తారు ఎస్ ఓకే ఇట్స్ ఆల్ గేమ్ ఇట్స్ ఆల్ గేమ్ ఇట్స్ ఆల్ గేమ్ ఓకే ఆ గేమ్గా తీసుకుంటే వి ఎంజాయ్ ద గేమ్ ఎస్ అది ఇట్స్ గేమ్ క్యారెక్టర్స్ అంతే సో దిల్ ప్లే ద రోల్ రిలీజ్ అవుతారు ఇక్కడికి వచ్చే వీడు మంచివాడు కాదు వీడిలాగా వాడేలాగా వాడాలిలాగా ఇది అందరూ అలాగే మనం కూడా అలాగే అలా చూస్తే మనమేం పైనుంచి దిగిరాలా అందు మనం కూడా మనలో కూడా లోపాలు ఉంటాయి ఓకే బ్లాక్ అండ్ వైట్ షేడ్స్ ఉంటాయి సో ఆవిడ వచ్చి మంచం మీద పడ ఐ మీన్ బాత్రూమ్ బాత్రూంలోకి వెళ్ళి నార్త్ ఇండియన్ మాస్టర్ మూడో రోజుకి బాగా హై ఫీవర్ వచ్చేసింది ఫీవర్ వచ్చాక బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి బాగా కళ్ళు తీరి బ్లాక్ అండ్ బ్లాక్ అయిపోయింది ఐస్ అంతా బ్లాక్ అయిపోయినాయి అంటే బ్లాక్ అవ్వడం అంటే ఏం కనపడ్డాలా ఓకే ఆవిడ ఎలా వచ్చి మంచం మీద పడిందో ఆవిడ కూడా జ్ఞానం లేదు సో అంటే మేడం ఆడ ఇప్పుడు సార్ అయితే చెప్పారు ఇంకా ఎలా బతుకున్నాం అని చెప్పినప్పుడు అక్కడికి వచ్చి రావడము ఇక్కడికి వచ్చాక షాప్ తీసుకుంటూ లైఫ్ ఆఫ్టర్ డెత్ పైన తీసుకుంటూ కొన్ని రోజుల తర్వాత ఒక టూ డేస్ కొన్ని రోజులు కాదు ఒక టూ త్రీ డేస్ తీసుకుంది థర్డ్ డేకి సెకండ్ డేకి వచ్చేసింది రిజల్ట్ పాజిటివ్ అనేది అప్పటి నుంచి కూడా థర్డ్ డేకి ఫీవర్ ఎక్కువైపోయింది ఓకే టూ డేస్ ఏమీ కాలే నార్మల్గానే ఉంది ఆవిడ థర్డ్ డే ఫీవర్ ఫీవర్ అయ్యాక నెక్స్ట్ ఫీవర్ అయ్యాక రాత్రి పడుకుంది పడుకున్నాక ఒక బాత్రూంలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఇలా అయింది ఓకే అర్థమైందా అలా అయింది సరే అని చెప్పేసి పడుకున్నది పడుకున్న తర్వాత ఏమైందో తెలియదు కళ్ళు కళ్ళు మూసుకొనే ఉంది పడుకొని ఉంది కానీ తనను తను అక్కడ అక్కడ పైన సీలింగ్ చూస్తుంది సీలింగ్ మీద ఓకే అదేంటబ్బా డౌట్ వచ్చింది సేమ్ నాకు వచ్చినట్టే అదేంటబ్బా కింద పడుకున్నాను కదా పైన అదెవరు నేనైతే ఇదెవరు పైన చూస్తుంది సీలింగ్ పై చూస్తుంది ఈవిడకీ కాన్షియస్ ఉంది అక్కడ వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది ఆ పైన వెళ్ళిన ఆస్ట్రల్ బాడీకి సో ఈ కింద ఉన్న పడుకున్న ఆవిడ అనుకుంటుంది అనమాట తను అదేంటి నేను ఇక్కడ ఉన్నాను కదా ఆవిడెవరు ఒకవేళ ఆవిడే సత్యం అయితే నేనెవరు ఓకే ఎవరు నిజం ఇద్దరిలో అని అనుకుంటూ ఉన్నప్పుడే సడన్గా ఆ సోల్ పైకి వెళ్ళిపోయింది అంటే ఆకాశం పైకి వెళ్ళిపోయింది సీలింగ్ దాటేసి బయటకు వచ్చేసింది ఓకే బయటకు వచ్చేసి చాలా లైట్ ఫీల్ ఫీల్ అయింది ఫీల్ అయ్యి అలాగా పక్షిలాగా ఎగురుకుంటూ పైకి వెళ్ళిందిట పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది ఒక మాస్టర్ వచ్చి చెప్పాడట నువ్వు నీకు ఎప్పుడు కూడా పక్షిలాగా ఎగర ఎగరడం అంటే ఇష్టం కదా ఎగరాలనే కోరిక ఉంది కదా ఇప్పుడు ఉంది ఛాన్స్ వచ్చింది హాయిగా ఎంజాయ్ చేయి అని చెప్తాడు అనమాట చెప్పాడు ఆయన అంటే ఆవిడే ఎవ్రీడే ఐ మీన్ టెరస్ మీదకి వెళ్ళి ఆ పక్షులు ఎగరడము ఎలా ఎగురుతున్నా ఎంత హాయిగా ఉంది కదా అలా ఎగిరే శక్తి మనకు వస్తే ఎంత బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉండేది అంట తన అనుకుంటూ ఉండేది తన అనుకుంటూ ఉండేది ఓకే సో ఎప్పుడైతే తన పక్షిలాగా ఎగురుతుందో అప్పుడు ఆ మాస్టర్ వచ్చి నీకు గుర్తు చేశాడనమాట నువ్వే నువ్వే అనుకున్నావు కదా ఇది నీ ప్లాన్ ఇది బికాస్ యూ వాంటెడ్ టు ఫ్లై అక్కడ నువ్వు ఎగురుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ మాస్టర్ ఆవిడ అలా వెళ్తుంది వెళ్తుంటే ఆకాశం ఏమైంది రెడ్ ఆరెంజ్ ఈ కలర్స్ తోటి బాగా బ్రైట్గా కనపడుతూ ఉండిందంట దాంట్లో ఆవిడ ఏమనుకుంది టనల్ అయి ఉండొచ్చు ఆకాశం అయిండొచ్చు అదొక టన్నల్ కూడా అయి ఉండొచ్చు ఆకాశం కూడా అయి ఉండొచ్చు అదేమీ ఆలోచించకుండా అలా ముందరికి వెళ్తుంటే ఎక్కడైతే క్లౌడ్స్ ఎండ్ అవుతాయో ఓకే క్లౌడ్స్ ఉంటాయి కదా లేయర్స్ ఉంటాయి క్లౌడ్స్ ఆ లేయర్స్ దాటి 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 ఎండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురుగుండా ఫస్ట్ తను అనుకుందనమాట ఎప్పుడైతే శరీరంలోంచి బయటకు వచ్చిందో పైన ఇంకొక చూసుకుంది కదా తన బాడీని చూసుకున్నప్పుడు అనుకుంది ఒకవేళ నేను చచ్చిపోయింటే నేను అనుకున్నాను కదా నా ప్రథమ గురు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి ఓకే అనే కోరిక ఉండింది ఆవిడకి తీసుకెళ్ళాలి కదా నేను చూడడం లేదు కదా ఆయన ఆయన నేనే లేదా మామూలుగా ఉన్న వాళ్ళకి యాన్సెస్టర్స్ వచ్చి తీసుకెళ్తారు తాత ముత్తాతలు వచ్చి ఓకే మామూలుగా అయితే ధ్యానం లేకపోతే ఒక గురువు అంటూ వాళ్ళకి ఆ గురువు వస్తాడనమాట సో అలాగ పైకి క్లౌడ్స్ అన్నిటి పైకి వెళ్ళాక అక్కడ ఫస్ట్ గురువు ఆయన పేరేదో ఉంది ఆయన వచ్చి నిలబడ్డాడు నిలబడ్డాడు ఆయన వెనకాల ఆయన ఆవిడ హస్బెండు హస్బెండ్ వెనకాల ఆవిడ దాది నాన్నమ్మ ఆ వెనకాలేమో ఇంకెవరో తండ్రో ఎవరో తర్వాత చిన్న కుక్కపిల్ల ఓకే దాన్ని వాళ్ళ ఇంట్లో చాలా ప్రేమగా పిలుచుకునే కుక్కపిల్ల అది అది చక్కగా తోక ఊపుకుంటూ వచ్చిందంట దగ్గరికి అంటే చూడ ఎంత రియల్గా ఉంటుందో అదర్ సైడ్ కూడా అంటే వీళ్ళందరూ బాడీ బాడీ చేసిన హస్బెండ్ అందరూ అలా ఓకే బాడీ వెకేట్ చేసిన వాళ్ళే కనిపించారు అక్కడ అంతకుముందు ఆవిడ అక్కడ అక్కడ దాకా వెళ్ళక ముందు ఫస్ట్ లేయర్లోనే ఎప్పుడైతే ఆరెంజ్ షేడ్ కనిపించింది చూసావా అది దాటిన తర్వాత చాలా సోల్స్ పైకి ఎగురుతూ ఓకే ఆ వైపు వెళుతూ ఉన్నాయట పైకి అది చూసుకుందిట ఓహో నేను ఇంకా నా డెత్ దీనికి వచ్చానేమో అని అనుకుందట ఒక సెకండ్ తర్వాత అయిపోయింది వాళ్ళ హస్బెండ్ని కలిసింది గురువు గారిని కలిసింది చిన్న కుక్క పిల్లని కలిసింది అందరినీ కలిసి ఫస్ట్ గారికి నామ రామ్ రామ్ చెప్పింది తర్వాత హస్బెండ్ వచ్చేసరికి ఏముంది నువ్వే వదిలి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు గిలే శిక్ష ఉంటాయి కదా కొట్లాట్లు అక్కడ అంటే షీస్ అది ఫిజికల్ వాళ్ళకి అచ్చా అది ఫిజికల్ వాళ్ళకి ప్రొజెక్షన్ అని తెలీదు ఫిజికల్ అని అనుకుంటుంది అనుకోండి హస్బెండ్తో అని కుక్క పిల్లని ముద్దు చేసి అన్ని చేసింది ఓకే సో ఈ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు ఆ జర్నీ అంతా కూడా తను ఒక ఒక ఫిజికల్ ఫీల్ లేదు ఎప్పుడైతే లేయర్స్ దాటిందో ఎప్పుడైతే హస్బెండ్ గురువు గారు కనిపించారో అక్కడ కొంచెం ఆ ఫీలింగ్ వస్తుంది ఇట్ ఈస్ నాట్ దట్ కంప్లీట్లీ నేను ఫిజికల్ ప్లేన్లో ఉన్నాను అని కాకుండా అక్కడ కూడా ఆ ఫీలింగ్ వస్తుంది అని చెప్పింది అనమాట ఓకే ఓకే సో మేడం హాస్టల్ వరల్డ్లో కంప్లీట్ తన ఒక జర్నీ మొత్తం అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ అలా గురుగారిని కలవడం అంటే తన కోరిక మేరకే బాడీ వికెట్ వేసిన ఫస్ట్ గురుగారు రిసీవ్ చేసుకోవాలని తనకు ఉండడం అది ఎగ్జాక్ట్గా అక్కడ రిసీవ్ చేసుకోవడం నెక్స్ట్ నెక్స్ట్ అలా యాన్సిస్టర్స్ ఎస్ అందరినీ కూడా ఇంక్లూడింగ్ డాగ్ అనేది ఫస్ట్ టైం వింటున్నా మేడం ఇంపార్టెంట్ యా అందుకే కదా ధర్మరాజ్ వెనకాల కుక్కొక్కటే వెళ్ళింది అంటారు మరి అంత ఇంపార్టెంట్ అది ఓకే సో అక్కడ వాళ్ళతో మొత్తం ఎలా మేడం చెప్పాను కదా వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ అదే వాళ్ళ నాన్నమ్మ అనమాట వాళ్ళ నాన్నమ్మ ఆవిడే మామూలుగా కట్టే లేకుండా నడవలేదు అలాంటిది కట్టే లేకుండా షీ వాస్ లుకింగ్ సో యాంగర్ అంటే అదేంటి నువ్వు కట్టలేకుండా నడవలేవు కదా ఎలా నడుస్తున్నావు ఇక్కడ ఎలా ఉంటున్నావు అంటే నీకు తెలియదా ఇక్కడికి వచ్చాక ఈ దీనికి వచ్చాక ఈ ఫిజికల్ డిజేబుల్స్ అన్నీ పోతాయి మనం ఎంగైపోతాము మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పింది ఆవిడ చెప్పిందట ఓకే సో అయిపోయింది వీళ్ళందరినీ మీట్ అవ్వడం పెట్ని బాగా ముద్దు చేయడం అంతా అయ్యాక ఇంకొంచెం వెనకాలకు వెళ్ళేసరికి చుట్టాలంతా కనిపించారు కనిపించాక వెనకాల బిల్డింగ్స్ కనిపించాయి ఓకే ఆ బిల్డింగ్స్ తోటి ఏమైంది బిల్డింగ్లు కనిపించేసరికి ఏముంది కింద బాడీ గ్యాపకొచ్చు ఓకే ఆ బిల్డింగ్ కనపడకపోతే హాయిగా ఉండేది అక్కడ అక్కడ కనిపించేసరికి వెంటనే అనుకుందంట అరే బాడీ ఏమైపోయిందో మా అమ్మాయి ఉంది కదా రాధిగా ఆ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పేసి భయపడుతుందేమో అని చెప్పేసి అనుకోగానే జస్ట్ వన్ సింగిల్ సెకండ్ ఆఫ్ థాట్ దనామని బాడీలోకి వచ్చి పడింది విత్ బిగ్ జర్క్ ఆస్టల్ హాస్టల్ ఎప్పుడైతే థాట్ వచ్చింది బ్యాక్ ఫిజికల్ బాడీ వచ్చేసింది వచ్చేసి జస్ట్ అర్ధరాత్రి అది జస్ట్ ఇవన్నీ కూడా ఈ ఆస్టల్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ టైం తీసుకోవు హాస్టల్ వరల్డ్లో మన టైం చా మన ఒక గంట అయితే అక్కడ ఒక నిమిషం ఓకే ఇక్కడ మన ఫిజికల్ గంట అయితే గంట అయితే సో అక్కడ ఏమవుతుంది మనకి వెళ్ళి వచ్చి రావడం కూడా ఒక పది నిమిషాలు కూడా పది నిమిషాలు కూడా సెవెన్ మినిట్స్ పట్టచ్చు ఆవిడ ఈ ప్రా ఈ ప్రాసెస్ అంతా కూడా సరే వచ్చింది ఇంకా చూసుకుంది బాడీ అంతాను పడుకుంది పొద్దున్న లేచేసరికి కూడా బాడీ కొంచెం హెవీగా ఉంది పొద్దున్న లేచి మామూలుగా తన పనులలో అప్పుడు అప్పుడు సార్ మాటలు గ్యాప్ వచ్చాయి అవి సింధా హైక్యా అని చూసా నేను డెత్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కాబట్టి ఆయన అడిగారు నన్ను అబీబీ ఆప్ జిందా హైక్యా అని లేకపోతే ఎందుకు అడుగుతారు ఒక గురువు అనవసరంగా మాట్లాడు కదా వేస్ట్ చేయడు కదా ఒక వర్డ్ని అని అప్పుడు ఇంకా డెత్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది తనకు కావాల్సింది సబ్జెక్టు సో షీ వాజ్ హ్యాపీ తను కోరుకున్నట్టుగానే ఎస్ మాస్టర్ని కలవడం అంటే వాళ్ళ గురువు గారిని గురువు గారిని అంటే తను ఒక బర్డ్ లాగా ఎగరడం ఎగరాలనుకోవడం అంటే వీ క్రియేటర్ ఓన్ రియాలిటీ సేమ్ టైం దాన్ని క్రియేట్ అది ఆ జర్నీకి ఒక మన గురువు అని ఒక ట్రిగ్గర్ పాయింట్ ఇచ్చారు ట్రిగ్గర్ పాయింట్ ఇచ్చారు అంటే నీకు ఇది జరుగుతుంది అని చెప్పడం అనమాట ఇండైరెక్ట్గా పత్రిగారు అభిసిందా హేకే అంటే నీకు ఇది జరుగుతుంది జరగబోతుంది అనేది జస్ట్ హింట్ ఇచ్చారు ఈయన ఆవిడ దాన్ని కూడా ఏదో ఈజీగా కొట్టిపారేలే దాన్ని వెళ్ళి కింద ఇంటికి వెళ్ళి దాని మీద ఆలోచించింది ఆలోచించడం మూలాన ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ జరిగింది అందుకని పత్రికారు ఏదన్నా పత్రికారు కానీ గారు కానీ ఏదన్నా మాట అన్నప్పుడు దాన్ని ఇంటికి వెళ్ళి ఒకసారి మెమరైజ్ చేసుకోవాలి ఏంటది 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 అప్పుడు దాంట్లోంచి ఎన్నో ఆన్సర్లు వస్తాయి సో అలాగా ఈవిడ తన ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ అంతా షేర్ ఓకే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట రియల్లీ ఐ హాలా నచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంత గుర్తుపెట్టుకోట చాలా బాగుంది చాలా బాగుంది ఏదన్నా కూడా ఎక్స్పీరియన్స్ కొన్ని వింటూ ఉంటాను కదా అందరి దేని కొన్ని కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు హాట్ లోపలికి వెళ్ళిపోతాయి అవి మర్చిపోము ఇంకా అసలు మర్చిపోను ఓకే అలాగా మేడం మా ప్రేక్షకులకు అందరి కోసం ఆవిడ ఆడ పేరు చెప్పండి మేడం ఆవిడ నార్త్ ఇండియన్ పంజ పంజాబీ లూధియానాలో ఉంటారు ఓకే ఆవిడ పేరు రచ్నా గుప్తా వావ్ ఫైనల్ దీ నేమ్ హస్ బిన్ రిలీయస్ రివీల్డ్ యెస్ ఓకే చాలా గ్రేట్ మాస్టర్ మేడం కదా యా యా విన్న నేమ్ చాలా వెరీ జెనూన్ పర్సన్ వెరీ ట్రూత్ఫుల్ అండ్ సిన్సియర్గా ఉంటుంది ధ్యానాల్లో సింగి సిన్సియారిటీ చూపిస్తుంది ఇంకా వర్క్ చేయాలనే తపన ఉంది ఏదో చేసాము ఏదో ధ్యానం చేస్తున్నాము మనకెందుకు ఇది మనం దూరంగా ఉందాము ఈ గొడవలతో మనకెందుకు అని కాకుండా షీ గోస్ అవుట్ అండ్ డూ ఎవరింగ్ అది అలా ఉండాలి ఎప్పుడైనా కూడా మాస్టర్స్ ప్రతి పని చేయడానికి రెడీ అయిపోతూ ఉండాలి వాళ్ళకి రాకపోవచ్చు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండకపోవచ్చు కానీ చేస్తుంటే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది అది సో ఆవిడ జర్నీలో ఈవెన్ దోషీజ్ అప్ వెరీ సీనియర్ మాస్టర్ సో కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఆ తపన వల్ల ఇలాంటి డోర్స్ ఓపెన్ అవుతుంటు కదా అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఒక అనుభవం ద్వారా మేడం వాళ్ళకు డెత్ అనేది ఒక ఫియర్ వెళ్ళిపోతుంది ఫస్ట్ ఫియర్ అంటే చాలా మందికి డెత్ అనేది పెద్ద ఫియర్ అనిపిస్తుంది ఇప్పుడు చక్కగా అక్కడికి వెళ్ళి అందరినీ కలుస్తాం కదా ఏం జరుగుతుంది అనేది అందులో ఇవాళ డెత్ సబ్జెక్ట్ వచ్చింది అట్ ద సేమ్ టైం రీసెంట్లీ సురేష్ బాబు గారని వెరీ ఐ మీన్ సీనియర్ మాస్టర్ ఆయన బాడీ వెకేట్ చేశారు మన హైదరాబాద్ మాస్టర్ సో అదే సంగతి ఖచ్చితంగా ఆయన సోల్ కూడా ఇలాంటి యాస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ హాయిగా ఎగురుకుంటూ ఎస్ ఏ పెయిన్ లేకుండా సో డెత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ జర్నీ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అగైన్ కదా మేడం ఇట్స్ కంటిన్యూషన్ కంటిన్యూషన్ సో ఆ కంటిన్యూషన్ని మనం ఇక్కడ మెడిటేషన్ ద్వారా చూసుకోవడం అనేది చాలా సంచంద్ ఆఫీస్ మనిషి ఇంట్లో ఉంటాడు హాయిగా హ్యాపీగా టీవీ చూసుకుంటూ మంచి భోజనం చేస్తూ రిలాక్స్డ్గా ఉంటారు ఆఫీస్కి వెళ్తాడు బ్యాగ్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళాకేముంది బోల్డ్ అన్ని పనులు ఉంటాయి కదా ఈ పని పెండింగ్ ఉంది ఈ పని టార్గెట్ ఉంది అది చూడాలి ఇది చూడాలి ఇది నేర్చుకోవాలి ఇదేంటి ఇలా అయిపోయిందేమో మళ్ళీ మళ్ళీ చేయాలి వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా బుర్రలో సేమ్ వే మన ఇంట్లో ఉన్నాము మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తున్నాం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నాం మన ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నాం మన ఇష్టం వచ్చి తింటున్నాం కానీ అక్కడికి వెళ్ళాక అక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి ఇట్ ఈస్ నాట్ దాట్ వీఆర్ ఫ్లయింగ్ అండ్ గోయింగ్ దేర్ అండ్ మీటింగ్ పీపుల్ యూ హ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నెక్స్ట్ బర్త్కి ఏం కావాలో ఆ సరంజామా అదంతా చూసుకోవాలి ఇప్పటిదాకా ఇది నేర్చుకున్నాను ఇంకా నేర్చుకోవాలి ఇప్పుడు ప్రోగ్రెస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి నెక్స్ట్ లెవెల్ ఏంటని తనే చూస్ చేసుకోవాలి బికాస్ ఇప్పుడు ఇక్కడైతే ఏ స్కూల్కి వెళ్ళాలి ఇది తీసుకెళ్తే ఏ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారేమో అక్కడ నువ్వే ఎవ్రీథింగ్ ఆర్ ద హోల్ అండ్ సోల్ ఓకే సో యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ వాట్ ఈస్ ప్రోగ్రెసివ్ ఫర్ యూ అక్కడికి వెళ్ళాక ఎప్పుడు ఈజీ లైఫ్ కోరుకోరు అక్కడ ప్రోగ్రెసివ్గానే కోరుకుంటారు కానీ ఇక్కడికి వచ్చాక ఆ ప్రోగ్రెస్ మర్చిపోయి ఈజీ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తారు అదే జరిగేది ఓకే అదే సంగతి సో మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే మెడిటేషన్ మాస్టర్ 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 ఇప్పుడు మెడిటేషన్ ఉంది కాబట్టి ఆవిడ ప్రతి క్షణం గైడెన్స్ తీసుకుంటూ ఇది డెత్ ఎక్స్పీరియన్స్ని పొందాలి అనే ఉద్దేశంతో చక్కగా ఒకవేళ కోవిడ్ వచ్చినా ఏం వచ్చినా ఆవిడ పడుకోగానే ఇప్పుడు కోవిడ్లో ఏం జరుగుతుంది డిటేటై పోతారు అంతే కదా జనరల్గా జరిగేది ఏం చేసింది ఛాలెంజ్గా తీసుకొని పడుకొని చక్కగా బాడీలోంచి బయటకు వచ్చి అన్ని ప్రపంచాలు చూసి అందరినీ మీట్ అయ్యి మళ్ళీ వచ్చి బాడీ తన డ్యూటీ ఏంటో తను తెలుసుకుంది ఇక్కడికి వచ్చాక యా దాని గురించి అందరు క్లాసెస్ క్లాసెస్ విత్ ఆర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఓకే అది సంగతి బాగుంది మేడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్ నీడ్ నీడ్ ఈ నోటే తనే గురించి మాట్లాడాలి వాళ్ళకే అవసరం ఇది ఇప్పుడు ఇదేనే కాదు ఇప్పుడు కోవిడ్ అనే కాదు ఈవెన్ అదర్వైజ్ ఎవరి నీడ్స్ దిస్ నాలెడ్జ్ సో బేసికల్లీ చావు లేదు చావు లేదు చావు లేదు చావు లేదు జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది ఎస్ ఆ భయం అనమాట అంటే ఇప్పుడు నువ్వు కొత్త ఊరికి వెళ్తావు నీకు ఎలా భయం వేస్తుంది మరే అక్కడే ఉందో ఇక్కడే ఉందో ఎలా వెళ్ళాలి ఇది అది అని భయం ఉంటుంది కొత్త మనుషులు అంటే భయం అన్నీ ఉంటాయి అలాగే మన అన్నోన్కి వెళ్తున్నాం అన్నోన్కి వెళ్తున్నాం కానీ అక్కడ మనకి తెలిసిన వాళ్ళే వస్తారు కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి తెలియదుగా అక్కడ తెలిసిన వాళ్ళు వస్తారని ఇదేదో మనం ఒక్కడమే వెళ్తున్నాం మనం ఒక్కడదే జర్నీ అనుకుంటాం బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ మేడం చాలా బాగుంది సో నోన్ పీపుల్ ఆర్ దేర్ అక్కడ కూడా ఉంటారు పీపుల్ ఆర్ దేర్ దే విల్ గైడ్ యు దే విల్ ఇన్క్లూడింగ్ యువర్ పెట్స్ పెట్స్ ఆ ఏది చూడాలనుకుంటామో చూస్తాం ఏది చూడొద్దు అనుకుంటామో చూడం అదంతా మన చాయిస్ ఇక్కడ ఏంటి ఏది చూడాలన్నా చూడాలి ఏది చూడకూడదన్నా కూడా చూడాలి ఓకే అది అక్కడ మనం చూడాలనుకుంది అది బట్ వాళ్ళు ఒకసారి ఒక జన్మ తీసుకొని ఇక్కడ భూమికి వచ్చాక మేడం ఒకసారిగా ఇట్స్ అగైన్ ఛాలెంజ్ ఎందుకంటే ఒకసారిగా అంత మర్చిపోతారు కాబట్టి ఎస్ సో ఆ ఛాలెంజ్ని వాళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ ధ్యానం అనేది వాళ్ళకి నేర్చుకుంటారో ఒక ఎక్స్పీరియన్స్ అవుతారో దెన్ మొత్తం ఒక్కసారిగా గుర్తు రావడము అదర్ వరల్డ్స్లో కమ్యూనికేషన్ తీసుకోవడం అన్ని తీసుకుంటారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి అవుట్ అయినట్టేగా ఎస్ నువ్వు ఏం చేయాలో ఎక్కడుండాలో ఏం వచ్చావో అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకా చేసేది ఏముంది నువ్వు అన్నీ మర్చిపోతేనే మళ్ళా ఏం చేయాలో అని సెర్చ్ పెడతావు ఎప్పుడైతే ఆ సెర్చ్లో నీకు ధ్యానం అనేది ఒక పదం తగిలిందో ఆ తగిలించుకునేది చేసావో చేసి దాని ద్వారా ఎక్స్పీరియన్సెస్ పొందావో అప్పుడు నీకు గమ్యం దొరుకుతుంది సో ఏ అయితే పర్పస్ కోసం వాళ్ళు జన్మ తీసుకుంటారో అది జర్నీ మీద ఇంకా క్లారిటీ వస్తుంది వాళ్ళకి ఓకే చాలా బాగుంది మేడం ఈరోజు ఎగ్జాంపుల్స్ ఎస్పెషల్ నాకు అది బాగా నచ్చింది మేడం పక్క ఊరిలో వెళ్ళినప్పుడు సో అన్నోన్ అనుకుంటాం బట్ అక్కడ కూడా నూనె మొదట్లో కా చిన్నపాటి ఫియర్ ఉంటుంది అక్కడ ఇప్పుడు డెత్ అంటే ఎందుకు ఎలా అయితే భయం ఉంటుందో కొత్త ప్రదేశాకెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరికి వెళ్తాము అంతా కొత్త అక్కడ ఒకడు మనకు తెలిసిన వాడే కలుస్తారు తెలిసిన అమ్మాయి కలుస్తుంది అప్పుడేమవుతుంది భూమి ఎంత చిన్నది అనిపిస్తుంది చూసావా ఇక్కడ కూడా నా వాళ్ళు దొరికారు దునియా బో చోటి అంటారు చూడు అక్కడ కూడా మన వాళ్ళు కలిసేసరికి అలాగే అనిపిస్తుంది ఆ ఆ లోకల్లోనే కనిపించినప్పుడు ఈ లోకంలో కనిపించడం ఇంతే ఉంది ఓకే సూపర్ మేడం చాలా చాలా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ ఫ్రెష్ రీసెంట్ ఎక్స్పీరియన్స్ మీరు విన్నారు కాబట్టి అందరూ కాళ్ళు రెండు దగ్గర పెట్టుకోండి చేతులు రెండు ఇలా దగ్గర పెట్టుకోండి కళ్ళు మూసుకోండి కేవలం మన రోజు ప్రతి నిమిషం పీల్చే గాలి మీద అబ్జర్వేషన్ పెట్టండి ఇదే ధ్యానం సతి బుద్ధుడు చేసిన ధ్యానం మనం అందరం ఇప్పుడు చేద్దాం ఒక ఐదు నిమిషాలు

దేని గురించి చింతవద్దు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అదంతా డిసైడ్ చేయబడి ఉంటుంది ప్రశాంతంగా కళ్ళు మూసుకు శ్వాస మీద ధ్యాస ఓకే కళ్ళ మీద చేతులు పెట్టుకోండి ఐదు నాలుగు మూడు రెండు ఒకటి సున్నా హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ధ్యానామృతంలో ఇంకొక స్పెషల్ పిరమిడ్ ఈరోజు మనం తెలుసుకుందాం పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల పిరమిడ్స్ మనందరికీ కూడా పత్రిసార అంద అందజేయడం జరిగింది సో ఈ పిరమిడ్స్ అన్నీ కూడా ధ్యానం కోసం ఒకప్పుడు పిరమిడ్స్ అంటే మనకు అందరికీ గుర్తొచ్చేది కేవలం ఈజిప్ట్ పిరమిడ్ అది కూడా శవాలను పెట్టడం కోసం అనే ఒక ప్రాచుర్యం మొత్తం ప్రపంచం అంతటా కూడా ఉంది కానీ మనం యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో సో సార్ ఎప్పుడైతే పిరమిడ్స్ ధ్యానం కోసం ఇంట్రడ్యూస్ చేశారో ప్రతీ చోట ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి ఒక్క రాష్ట్రం ప్రతి ఒక్క దేశంలో పిరమిడ్స్ రావాలి పిరమిడ్ జగత్ అంతా కూడా కావాలనే ఒక సంకల్పంతో ఇప్పటివరకు మన పిఎస్ఎస్ఎంలో కొన్ని వేల పిరమిడ్స్ నిర్మించుకోవడం జరిగింది సో అందులో ఈరోజు ఒక ఒక అద్భుతమైన పిరమిడ్ మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ పిరమిడ్ జీతవనం ఇది మన తిరుపతికి దగ్గరలో కలికిరి దగ్గర మన కొట్టాల అనే ఒక గ్రామంలో ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది ఈ యొక్క ఆశ్రమంలో ప్రతి చోట ఎన్నో పిరమిడ్స్ ఒక డైనింగ్ దగ్గర ఒక రెండు అద్భుతమైన పిరమిడ్స్ మధ్యలో ఒక డైనింగ్ నిర్మించుకోవడం అండ్ ధ్యానం కోసం మొత్తం అక్కడ ఉన్న ఆశ్రమం అంతటా కూడా రకరకాల పిరమిడ్స్ పిరమిడ్ క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంతటి కూడా ఒక పిరమిడ్ కింద కంప్లీట్ ఒక సర్ఫేస్ భాగంలో ఒక ప్రాంతంలో మొత్తం క్రిస్టల్స్తో నిర్మించుకోవడం ఆ ఒక అపెక్స్ పైన కూడా ఒక అద్భుతమైన క్రిస్టల్ నిర్మించడం జరిగింది ఆ ఒక పిరమిడ్లో ఈ యొక్క క్రిస్టల్ పిరమిడ్లో ఎంతోమంది ధ్యానులు అక్కడికి రావడం ఎంతోమందికి హీలింగ్ జరగడం అనేది ఒక గొప్ప సూచన ఇలాగే ఆ ఒక కొట్టాల మన పిరమిడ్ చేతవనంలో గోశాల పిరమిడ్ అందులో మంచి ఆవులు ఆవు దూడలు వాటి యొక్క ప్రాంగణంలో ఒక చిన్న కింగ్ షాంబర్ కూడా నిర్మించడం జరిగింది అందులో ధ్యానం చేసిన ప్రతి ఒక్కరి కూడా ఆ యొక్క గోశాలలో ఉంచి ఉన్న అద్భుతమైన ఆ యొక్క వాసనలు అవన్నీ కూడా ఎంతోమందిని హీల్ చేయడం జరిగింది అక్కడ అంతా కూడా ఆ కొండ ప్రాంతంలో మన ట్రెక్కింగ్ చేసుకునే విధంగా కూడా పైన ఒక చిన్న పిరమిడ్ నిర్మించడం జరిగింది ప్రతి ఒక్క ధ్యాని కూడా ట్రక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ప్రకృతితో మనం అంతా కూడా ఏకమవుతాం ఈ యొక్క ట్రెక్కింగ్ ద్వారా సో ఈ యొక్క ఆశ్రమంలో ప్రతి ఒక్కరూ ట్రక్కింగ్ చేసుకునే ఒక అవకాశం కూడా ఉంది అక్కడికి వెళ్ళి ఆ కొండ ఒక పిరమిడ్లో ధ్యానం చేసి మళ్ళీ ఆ కొండ దిగేసి మళ్ళీ కింద ఆ ప్రాంతంలో అంతా కూడా ఎన్నో పిరమిడ్స్ వాటన్నిట్లో కూడా ధ్యానం చేసుకోవచ్చు సో వీటన్నిటితో పాటు వీటన్నిటితో పాటు కాన్ఫరెన్స్ హాల్ ఈ కాన్ఫరెన్స్ హాల్ కూడా పిరమిడ్తో నిర్మించడం జరిగింది అక్కడ ఎన్నో వర్క్షాప్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది సో ఈ ఈవెంట్స్లో భాగంగా ప్రతి ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కొన్ని వేల మంది ధ్యానులు అక్కడికి రావడం ఆ యొక్క సంక్రాంతి సంబరాలు అన్నీ కూడా పత్రిసార సాంగత్యంలో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రజెన్స్తో అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ వర్క్షాప్స్ ఈవెంట్స్ అండ్ ఎంతోమంది అక్కడ అక్కడున్న ధ్యాన్లు అయితేనేమి కొత్తగా వచ్చే ధ్యానులందరూ కూడా అక్కడికి ఎప్పుడైనా కూడా రావచ్చు వారందరికీ కూడా వారు సుధాకర్ అండ్ ప్రభాకర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది ఉచితంగా బ్రహ్మాండంగా అందరికీ అందజేయడం అండ్ వారందరికీ ఉచిత వసతి కల్పించడం అనేది ఈ యొక్క ఆశ్రమ యొక్క గొప్ప కానుక అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ధ్యాన ధ్యానంలో వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్ ఈ పిరమిడ్ని తప్పకుండా సందర్శించి ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీస్ని ధ్యానం ద్వారా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఈ యొక్క పిరమిడ్ జీతవనం విజువల్స్ అంతా కూడా చూసి ఆనందించి ఆ యొక్క ఆశ్రమాన్ని విజిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈరోజు ధ్యానామృతం నైన్త్ ఎపిసోడ్లో నో డెత్ అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ రచనా గుప్తా మేడం గారి వారి అనుభవాలు రీసెంట్గా జరిగిన ఇంతటి అద్భుత అత్యద్భుతమైన ఈ అనుభవం మాటల్లో వింటూ వారి యొక్క విశ్వరూపం అంతా కూడా ఈరోజు మన కోసం ఆవిడ అనుభవం అంతా కూడా ఆ సారాంశం అంతా కూడా మనకి అందజేయడం జరిగింది సో మన మనమందరం కూడా ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు చావు లేదు సో ఈ శరీరం మటుకే ఒక చావు అని అనుకొని మనం అందరం కూడా అనుకు జీవిస్తున్నాం ఒకసారిగా మనం ఈ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చి ఎన్నో యాసిల్ వరల్డ్స్ ఇవన్నీ కూడా మన ధ్యానంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యి ఒక నో డెత్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనం సంపాదించి వీటిపైన ఎంతో జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ నవ్ విఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ thank you